నమస్తే. పటాన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి నిమజ్జన వేడుకల వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బాలాజీనగర్లో స్థానిక కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 24 సంవత్సరాలుగా గణేశుడి ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా కోలాహలం కనిపిస్తుంది, భారీ సెట్టింగులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో లడ్డు వేలంపాట కూడా ఇప్పుడే ముగిసింది. లడ్డు వేలంపాటలో సుమారు 100,000కు పైగా లడ్డు ధర పలికింది. ఇక్కడ లడ్డూని ఎవరైతే పాడుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి ఈ కాలనీలో ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఉన్నారు. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి పలకరించే ప్రయత్నం. ఈ సెట్టింగులు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. భారీ సెట్టింగులతో బాలాజీనగర్ ఈ రోజు కలకల్లాడిపోతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇక బాలాజీనగర్ అంటే రాజు చిచ్చా అంటే అది అడ్డా, అది బ్రాండు. రాజు చిచ్చా అన్నప్పుడు ఈ మాత్రం ఇంత చేయాల్సిందే. ఇక ఇంకా చాలా, గత 24 సంవత్సరాలుగా బాలాజీనగర్ ప్రాంతంలో ఈ కాలనీలో బొల్లారం మున్సిపాలిటీలో రాజచిచ్చ ఆధ్వర్యంలో బాలాజీనగర్ యూత్ అనేది స్థాపించడం జరిగింది. ఆయనే తన సొంత ఖర్చులతోని ఆ గణేష్ మండపం కూడా నిర్మించడం జరిగింది. నిర్మించి 24 సంవత్సరాలుగా నిరంతరం ఏ ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క గణనాథుడిని అక్కడ ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేసి చాలా అంగరంగ వైభవంగా కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోటాపోటీగా మళ్ళీ ఆయనను చూసి ఒక అరే పోయిన సంవత్సరం రాజచిచ్చ ఇది పెట్టింది, ఈ సంవత్సరం మనం ఇది పెట్టాలి అని అన్నట్టుగా కొత్త కొత్త ఇన్వెంట్ చేస్తూ మరి ఆయనను చూసి కూడా అందరు కాపీ కొట్టి ఆ ఉత్సవాలు చేయడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం చూడండి, మొత్తం అంతా గత 5 సంవత్సరాలుగా ఈ బాలాజీనగర్ ప్రజలు సుజాత మహేందర్ రెడ్డి గారిని మరి కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. 4.5 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి పనులు, ప్రజలకు చేసినటువంటి సేవలు, ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు ఈ కాలనీకి అన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తూ మరి ఇది చివరి సంవత్సరం కాబట్టి ఆయన టర్మ్లో ఇంకో 6 నెలలు అయితే ఆ యొక్క కౌన్సిలర్ పదవి కూడా పూర్తవుతుంది. కాబట్టి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులన్నింటినీ కూడా మరి అందరికీ కూడా ఏ నాయకుడన్నా ఇట్లా డిస్ప్లే పెట్టి చూపించుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఎవరు చేయలేరు. మరి ఆ ఘనత 22 వార్డులలో సుజాత మహేందర్ రెడ్డి గారికి అది దక్కుతుంది. ఇదే విధంగా ఇలాగే మరిన్ని సంవత్సరాలు మరి యువతకు కావచ్చు, కాలనీలో నివాసం ఉంటున్నటువంటి బాలాజీనగర్ ప్రాంత నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు కావచ్చు ఎప్పటికీ కూడా ఎల్లవేళల వాళ్ళకు అండగా ఉండి అలా ఇదే విధంగా సేవ చేస్తూ మరి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి రాజచిచ్చ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట కూడా ముగిసింది. 3 లడ్డూలు అనుకుంటా, బహుశా ఒక్కొక్క లడ్డు ఎంతకు వెళ్ళింది? అంటే 3 లడ్డూలు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా ఒక వింత చూడండి, ఎక్కడ లేనట్టు ప్రతి సంవత్సరం లాటరీలో పెడతాడు. అంటే అందరికీ లడ్డు రాదు, వేలంపాట పాడాలంటే 100,000లో పలుకుతుంది. కాబట్టి 100,000లో పాడలేనటువంటి వ్యక్తులకు కూడా లడ్డు వచ్చే విధంగా 51 రూపాయకే లడ్డు. అదృష్టం భగవంతుడు నీకు ఇచ్చిండంటే అది వస్తుంది. ఈసారి ఎవరికి వచ్చింది తెలుసా? ఒక చిన్నారి యూకేజీ అబ్బాయికి, యూకేజీ చదువుతున్నటువంటి జయరామ్ అనే అబ్బాయికి మరి 51 రూపాయలతో ఆయన ఈరోజు ఆ లక్కీ లాటరీ లడ్డుని వేలంపాటలో మరి వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. దాని తర్వాత బాదం లడ్డు ఏదైతుందో దాన్ని 45,000 రూపాయలతోని మరి సురేందర్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి అనేటటువంటి యూత్ సభ్యుడే, వారికి వేలంపాటలో రావడం జరిగింది. ప్రధాన లడ్డు ఏదైతే ఉన్నదో మనం నవరాత్రులు పూజలు చేసి మరి వేలంపాటలో పెట్టేటటువంటి ప్రధాన లడ్డును గత సంవత్సరం ఇదే యూత్లో నుంచి ఉన్నటువంటి సభ్యుడు ఒకడు, మన శ్రీహరి అనేటటువంటి సభ్యుడు గత సంవత్సరంలో లడ్డును దక్కించుకుంటే ఆయనకి వెంటనే ఆ సంవత్సరంలోనే పెళ్ళయింది, లగ్గమైంది. కాబట్టి ఈ సంవత్సరం నేను వండా అని చెప్పి శ్రీహరి యొక్క క్లాస్మేట్ అయినటువంటి మరి సంతోష్ నాయుడు పోటాపోటీగా పాడుతూ ఈ సంవత్సరం దాన్ని 130,000కు ఆ ప్రధాన లడ్డు పోయింది. నేనే పాట వేలంపాట పెట్టడం జరిగింది. 3 పెట్టేలోపు ఏదెంత అనేది కన్ఫ్యూజ్గా ఉంది. ప్రధాన లడ్డు 130,000, బాదం లడ్డు 45,000 సందీప్ రెడ్డి, ప్రధాన లడ్డు సంతోష్ నాయుడు, లక్కీ లాటరీలో చిన్నారి యూకేజీ చదువుతున్నటువంటి జయరామ్కి 51 రూపాయలకి దక్కడం జరిగింది. బొల్లారం మున్సిపల్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వైస్ చైర్మన్గా మీరు ఉన్నారు కాబట్టి అన్ని కాలనీల్లో జరుగుతున్నాయి నిమజ్జన వేడుకలు, ఏమన్నా చెప్పదలుచుకున్నారు? అందరు కూడా జాగ్రత్తగా మిత్రులారా, నవరాత్రులు కష్టపడి మనమందరం కూడా గణనాథుడి యొక్క సేవలో వారి యొక్క పూజల్లో నిమగ్నమై ఉన్నాము. మరి ఏ విధంగా అయితే 9 రోజులు నిష్ఠతో ఏ విధంగా అయితే మనం పూజలు చేసి ఏ విధంగా అయితే మనము ఆ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి తాపత్రయం పడ్డామో చివరి నాడైనటువంటి ఈ
నవరాత్రులు ముగించుకొని తీసుకుపోయేటటువంటి నిమజ్జన కార్యక్రమంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలకు సంబంధించినటువంటి యూత్ మెయిన్ సభ్యులు ఎవరైతే సీనియర్లు ఉంటారో అందులో వాళ్ళందరూ కూడా దయచేసి చెరువుల్లో దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేటటువంటి గణనాథుణ్ణి చేసేటప్పుడు ఎంతమంది పట్టుకెళ్తున్నారు, తిరిగి మళ్ళీ వాళ్ళందరూ బయటికి వచ్చారా లేదా, ఎంత రాత్రి అయినా ఎలాగో రాత్రి చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి దయచేసి ఇవన్నింటినీ ప్రికాషన్స్ చూసుకోవాలి. తాగి ఎవరు కూడా గణనాథుడి దగ్గర నృత్యాలు చేయొద్దు, తాగి ఎవరు కూడా గణనాథుడిని తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేసే కార్యక్రమంలో పాల్గొనొద్దు. దయచేసి చెరువు దగ్గరికి ఎక్కి వెళ్ళినప్పుడు ఒక 50 అడుగులు దూరమే ఉండాలి వాళ్ళు. అటువంటి వ్యక్తులు యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఉండాలని చెప్పి వాళ్ళకి తగు సూచనలు చేస్తున్న వైస్ చైర్మన్గా అందరికీ కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇటువంటి ప్రికాషన్స్ పాటించాలని తెలియజేస్తున్నారు. అన్న, బొల్లారం వ్యాప్తంగా జరుగుతున్న ఈ గణేష్ నవరాత్రి వేడుకలు, మీ జన్మదినం ఈరోజు, హ్యాపీ బర్త్డే మీకు, మంచి రోజు ఈరోజు, ఏం చెప్తారు? ఆ గణనాథుని ఆశీస్సులతో అందరూ ప్రజలంతా సుఖశాంతో సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అకాల వర్షాల కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంతోమంది ఆర్థికంగా మళ్ళీ వాళ్ళు నష్టపోయినారు. వాళ్ళందరికీ ఆర్థికంగా మరియు అలాగే మనోధైర్యాన్ని ఇవ్వాలన్న గణనాథుడు, మన గణనాథుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలాజీనగర్లో చిచ్చా రచ్చలేపారు ఈ గణేష్ నవరాత్రులకి, ఎట్లా అనిపిస్తుంది ఈ సెట్టింగ్లు, ఈ వేడుక చూస్తుంటే? ఇంకేమో చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా పుట్టినరోజు కూడా ఇలాంటి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే బర్త్డే అంటే ఏదో చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం అట్లాంటివి కాకుండా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే కూడా అదొక సంతోషం అని నాకు మనస్ఫూర్తి అనుకుంటున్నాను. చివరిగా చిచ్చా మనతో ఉన్నారు, ఈ సెట్టింగ్లు చూస్తుంటే ఏం మాటలు రావట్లా, ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు మీ కౌన్సిలర్ గిరి అయిపోతుందని ఇంత భారీ వేడుకలా? అలా కౌన్సిలర్ గిరి గురించి రాజకీయం చేయడానికి నాకు అంత అవసరం లేదు, అది నీకు తెలిసిన విషయమే. ఏదో రాజకీయం చేయాలని చెప్పి డిస్ప్లే పెట్టి చూపించుకోవటలే, నేను నా సహాయశక్తులో నా ఎముడున్న పిల్లలకు సహకరిస్తాను, అది మేము నేను చేశాడు. చాలా చక్కగా ఈ 4.5 ఏళ్లలో మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారో డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నారు, అందరు చూస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది పొరపాటు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే రాజకీయం గుడి మనం పెట్టింది గణేశుని, రాజకీయం చేసుకున్నాం అనుకోవడం అయితే తప్పు. నేను చేస్తున్నది ఏంటంటే తెలియాలని చేస్తున్నా, నా మీద చిల్లర రాజకీయాలు కొంతమంది చేస్తారు, దీనికి రాజకీయం గురించి దేవుని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. ప్రతి ఒక్కరు ఏం చెప్పుకుంటారు అంటే నేను లేకపోతే నువ్వు ఓడు, అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి నాదేందో నేను కూడా ప్రూవ్ చేయించుకునేందుకు నాకు దమ్ముంది, నేను చేయగలుగుతా, నాకు వెనక నా యూత్ ఉంది. చక్కగా అనిల్ రెడ్డి గారు దగ్గరుండి వేలం పాటలో పాల్గొన్నారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. లడ్డు పాడుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంతకు వెళ్ళింది? పెద్ద లడ్డు వచ్చేసి 130,000 పోయింది, చిన్న లడ్డు వచ్చేసి 45,000 పోయింది. చిన్నది మనము టోకన్ పెట్టింది మాత్రం జయరామ్ అనే పిల్లగానికి, ఎల్కేజీ చదువుకుంటుండు, ఆ అబ్బాయికి వెళ్ళింది డ్రాలు. చివరిగా, మీ యూత్ చాలా హుషారుగా కనిపిస్తూ ఉన్నారు, ఏ కార్యక్రమం అయినా వాళ్ళలో జోష్ ఏమాత్రం తగ్గదు, ఏం ఎక్కిస్తూ ఉన్నారు బాలాజీ నగర్ యువతకి చిచ్చ? మేమేం గుల్కోసలు పెట్టాము, నా మీద నమ్మకంతో నేను ఏది చెప్తే అది వింటురు కాబట్టి ఇంత మటుకు మేము చేస్తున్నాం. ఏదో ఈ పూటకు ఇంత మందుకు వచ్చి తాయిపించి ఇడిచిపెట్టలేను, ఈరోజు తాయిపించి రేపు పొద్దుగా ఇడిచిపెట్టకపోతే గలీజ్ ఉండదు. అలాంటివి నేను చెయ్య, ఎనీ రోజు ఏ టైం అయినా సరే వాళ్ళకి ఏ ఆపద కానీ సంపద కానీ 100% నేను వెనకాల ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను నమ్ముకుని నా వెనకాల ఉంటారు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రజలకి, మీ వార్డు ప్రజలకి? నా వార్డు ప్రజలు అందరూ, మన బొల్లారం మున్సిపాలిటీలోని అందరూ, నా వార్డు ప్రత్యేకమే కాదు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. సో ఇది ఓవరాల్గా బొల్లారం బాలాజీ నగర్లో అయితే వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. నిమజ్జన కార్యక్రమం అయితే మొదలైంది అనుకోవచ్చు. మొదటగా లడ్డు వేలం పాట జరిగింది, లక్కీ డ్రాలో ఎవరైతే ఒక చిన్నారి గెలుచుకున్నాడో ఆ లడ్డూని ఆ చిన్నారికి అందజేశారు. ఆ తర్వాత 3 లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఆ 3 లడ్డూలు కూడా వేలం పాట ముగిసింది. అత్యంత వైభవంగా గణేషుణ్ణి నిమజ్జనం చేయబోతున్నామని చెప్పి బాలాజీ నగర్ యువకులతో పాటు ఇక్కడ ఎవరైతే స్థానిక కౌన్సిలర్ ఉన్నారో గుండ్ల రాజు చిచ్చా చెప్తూ ఉన్నారు. గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే
ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఒక విషయాన్ని మీరు గమనించాలి, చాలా చక్కగా భారీ సెట్టింగ్ అయితే కనిపిస్తుంది బాలాజీ నగర్లో. ఈ 5 ఏళ్లలో, ఈ 4.5 ఏళ్లలో గుండ్ల మహేందర్ రెడ్డి, సుజాత మహేందర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలే కానివ్వండి, కౌన్సిలర్గా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను డిస్ప్లే చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా బాలాజీ నగర్లో గణేష్ నవరాత్రి వేడుకలు ప్రతి ఏడాది జరుగుతున్నాయి అని చెప్పి రాజు చిచ్చా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే ఏడాదిలో మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పి గుండ్ల మహేందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం, బాలాజీ నగర్.